సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద దాడి చేయడమే పనిగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది, పూటకో వేషం, రోజుకో నాటకం. జనమందరూ మర్చిపోయారు అనుకుంటా ఉన్నారు, లేకపోతే వీళ్ళు మాట్లాడిన మాటలకి ఆధారాలు లేవు అనుకుంటా ఉన్నారు, మాట మార్చి ఇష్టానుసారం ప్రచారం చేస్తూ ఉన్నారు, ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు నెయ్య కల్తీ జరిగిందంటారు, ఇంకో పక్కన ఈవో గారు కల్తీ జరగలేదు, ఏదైతే 4 ట్యాంకర్లు అవి నాణ్యత ప్రమాణాలకి అనుగుణంగా లేవో అవి తిప్పి పంపామంటారు, ఇంకో పక్కన నారా లోకేష్ గారు 4 ట్యాంకర్లు తిప్పి పంపాం, నాణ్యత ఉన్నాయి మాత్రమే మేము ప్రసాదానికి వినియోగించామని మాట్లాడుతూ ఉన్నారు. ఈవో గారు ఒక మాట, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట, నారా లోకేష్ గారు నిన్న ట్విట్టర్లో ఇంకో మాట పెట్టారు. మంచికో చెడుకో నారా లోకేష్ గారు నిజం మాట్లాడారు, ఎక్కడా కూడా కల్తీ జరగలేదు, నాణ్యమైన దాన్నే తిరుమల ప్రసాదానికి వినియోగించాం, నాణ్యత లేని దాన్ని తిప్పి పంపాం అని ఆయన చాలా స్పష్టంగా రిపోర్ట్ కూడా బయటపెట్టారు. ఆయన ట్విట్టర్ చూడొచ్చు అందరు కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏమి పట్టించుకోకుండా ఆయన మంత్రివర్గంలో సహచరులే కదా లోకేష్ గారు, ఆ ట్విట్టర్ను చూశారా? లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన చూశారా? ఈవో శ్యామలరావు గారు మాట్లాడిన చూశారా? మీరు ఏం చూశారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కావట్లా. ప్రజలందరూ కూడా అసలు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎక్కడన్నా తప్పు కానీ పొరపాటు కానీ జరిగితే అది సరిదిద్దగలిగినటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా మీరే విమర్శలు చేస్తారు, దీక్ష తీసుకొని మీరే ఆవేశంగా మాట్లాడతారు. అసలు దేనికోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? మాటకి ముందు మాటకి వెనక సనాతన ధర్మం హిందూ ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం మీద హిందూ ధర్మం మీద మీకు గౌరవం ఉందా, భక్తుందా, నమ్మకం ఉందా? ముందు ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. సనాతన ధర్మం మీద కానీ, హిందూ ధర్మం మీద కానీ, లేకపోతే హిందూ దేవుళ్ళ మీద కానీ మీకు నమ్మకం ఉందా, గౌరవం ఉందా, భక్తి ఉందా మీకు? చెప్పండి మీరు. ఒకసారేమో నేను బ్యాప్టిస్ట్ అంటారు, ఇంకొకసారేమో గొడ్డు మాంసం తినచ్చు అంటారు, ఇంకొకసారేమో మా నాన్నగారు నాస్తికుడు అంటారు, ఇంకొకసారేమో మా పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంటారు. అసలు మీరు ఏ ధర్మం పాటిస్తారు? అసలు మీకన్నా స్పష్టత ఉందా లేదా దీని మీద? మీరు సమాధానం చెప్పండి. మీ కుటుంబ సభ్యులే సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి వారిని మీరు పెట్టుకొని సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మీరు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి? దీనికి మీరు సమాధానం చెప్పండి. అట్లాగనే మీరు నిజంగా మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత గౌరవం ఉంటే మీరు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుందాం అనుకుంటే, మీరు మంగళగిరిలో ఉన్నారు, ఎక్కడ తీసుకోవాలి? తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించినటువంటి అమరావతిలో వెంకటేపాలెంలో ఉండేటువంటి ఆలయంలో మీరు దీక్ష తీసుకుంటే బాగుండేది. కానీ ఒక ప్రైవేట్ టెంపుల్, దశావతారం టెంపుల్కి వెళ్ళి మీరు దీక్ష తీసుకున్నారు. దీని అర్థమేంటి చెప్పండి మీరు? ఇది రాజకీయ దీక్ష? రాజకీయ అవసరాలను బట్టి దీక్షలు చేస్తారా? చెప్పండి దీనికి సమాధానం. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పదే పదే మాట్లాడి ఆవేదన వ్యక్తం చేసేటువంటి మీరు అమరావతిలో వెంకటేపాలెంలో టీటీడీ టెంపుల్కి వెళ్ళొచ్చు కదా, అక్కడ దీక్ష తీసుకోవచ్చు కదా, దశావతారం టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి?
దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి ముందు. ఇంకా మీరు టీటీడీ దేవాలయానికి వెళ్ళలేని మీరు హిందూ ధర్మాన్ని కాపాడుతా, సనాతన ధర్మం గురించి కాపాడుతా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఎవరు అడగకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం, ఇష్టానుసారం మాట్లాడడం, ఇష్టానుసారం మాట్లాడడం, ఇదేం పద్ధతి? అసలు మీరు మత విశ్వాసాలను అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారనేటువంటి అనుమానం అయితే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కలుగుతూ ఉంది. అసలు మీ బహుముఖ రూపాలు చూసి ప్రజలకు అర్థం కావట్లేదు, అసలు మీ బహుముఖ రూపాలు చూసి ప్రజలకు అర్థం కావట్లేదు, అసలు మీరు ఏం ఫాలో అవుతారు, ఏం పాటిస్తారు ప్రజలకు కూడా అర్థం కావట్లేదు, అసలు ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి. గతంలో అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు, మీరు మాట్లాడారు ఏమని, నేను దేనికోసం అయినా సరే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మీరు ఎన్నిసార్లు ప్రాణత్యాగం చేస్తారు, ఎన్నిసార్లు ప్రాణత్యాగం చేస్తారు? ఒకసారేమో ప్రజారాజ్యం గురించి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తేవడానికి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారం నుంచి దింపడానికి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి సిపిఐ సిపిఎం బిఎస్పిఎల్ కోసం ప్రాణత్యాగం చేస్తా అన్నారు. కొన్నిసార్లేమో తరిమేల నాగిరెడ్డి గారి గురించి మాట్లాడతారు, ఇంకోసారి గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి మాట్లాడతారు. అసలు మీ స్టాండ్ ఏంటి, మీరు ఏ విధానం ఫాలో అవుతారు, ఎవరి కోసం దేనికోసం పనిచేస్తారు చెప్పండి. గతంలో నేను కూడా మీతో పాటు కలిసి పనిచేసా కదా, మీతో పాటు కలిసి పనిచేశా, ఆ సందర్భంలో కూడా మీరు అనేక మాటలు మాట్లాడారు, అనేక మాటలు మాట్లాడారు, అనేక సిద్ధాంతాలు పిట్ట కథలు చెప్పారు. కుల ప్రస్తావన లేని విధానాన్ని అని మీ సిద్ధాంతాల్లో చెప్పారు. ఎన్నికలు మొత్తం కులాల గురించే కదా మీరు మాట్లాడారు, మత ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పారు. ఈరోజు రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మతాల గురించే కదా మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇంకా మీ పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా నీటి మీద రాతలేనా, నీటి మీద రాతలేనా? కులాల ఐక్యత అంటారు, కులాల మధ్య చిచ్చు పెడతారు. మత ప్రస్తావనలు నేను రాజకీయం అంటారు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మీ ప్రసంగాలు ఉంటాయి, మీ మాటలు ఉంటాయి. ఇంకా దేనికి చెప్పండి, దేనికోసం ఇవన్నీ, దేనికోసం చెప్పండి? ఒక్కసారి మీరు నిజం కోసం నిలబడండి, ప్రజల కోసం నిలబడండి, నిలబడి పోరాటం చేయండి. మిమ్మల్ని ప్రాణత్యాగం చేయమని చెప్పట్లా నేను, నిజం కోసం నిలబడండి, ప్రజల కోసం నిలబడండి. పవన్ కళ్యాణ్ గారిని ఇదే నేనైతే కోరుతా ఉన్నాను.